పవన్ కళ్యాణ్ కి కరోనా పరీక్షల్లో పాజిటివ్ అని తేలింది. గత వారం వకీల్ సాబ్ విడుదల కాగానే పవన్ కళ్యాణ్ ఐసోలేషన్ లోకి వెళ్లారు. వకీల్ సాబ్ సినిమా టీమ్ కి చెందిన దిల్ రాజు, హీరోయిన్ నివేద థామస్ తో పాటు పలువురు మెంబర్స్ కరోనా బాధితులుగా నిలిచారు. అలాగే పవన్ కళ్యాణ్ వ్యక్తిగత సిబ్బంది, జనసేన పార్టీకి చెందిన కీలకమైన వ్యక్తులకి కూడా కరోనా వచ్చింది. దాంతో డాక్టర్ల సలహా ప్రకారం పవన్ కళ్యాణ్ 5 రోజుల పాటు ఐసోలేషన్ కి వెళ్లారు. తాజాగా శుక్రవారం ఆసుపత్రికి వెళ్లి టెస్ట్ చేయించుకున్నారు. ఆయనకి పాజిటివ్ అని తేలింది. పవన్ కళ్యాణ్ తన నిర్మాత నాగవంశీతో కలిసి టెస్ట్కి వెళ్లారు. నాగవంశీ నిర్మిస్తున్న అయ్యపనం కోసిహియం రీమేక్ సినిమాలో పవన్ కళ్యాణ్ హీరో. ప్రస్తుతానికి ఆయన ఇంటి వద్దే ఉండి చికిత్స తీసుకోనున్నారు. ఇక పవన్ కి కరోనా సోకడంతో టాలీవుడ్ ప్రముఖులు ఆయన త్వరగా కోలుకోవాలని కాంక్షిస్తున్నారు. మహేష్ బాబు కూడా దీనిపై స్పందించారు. పవన్ కళ్యాణ్ వర్సెస్ మహేష్ బాబుగా సినిమాల పరంగా మహేష్ బాబు దూసుకుపోతున్నాడు. అయితే మహేష్ బాబు ఇటీవల వకీల్ సాబ్ సినిమాను చూసినట్లు తెలిపాడు. అంతేకాదు, ఆ సినిమాపై పవన్ నటన గురించి చెప్తూ, వకీల్ సాబ్లో పవన్ కళ్యాణ్ పవర్ఫుల్గా నటించాడు, సరైన కంబ్యాక్ ఇది, అద్భుతమైన నటనతో సినిమాను నిలబెట్టేశాడు, అతడికి నా శుభాకాంక్షలు అని పేర్కొన్నాడు. ఈ ఒక్క ట్వీట్తో గొడవలు పెట్టుకునే ఇరువురు ఫ్యాన్స్ నోర్లు మూయించాడు. ఇక తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను, సంపూర్ణ ఆరోగ్యంతో రావాలని ప్రార్థిస్తున్నాను అంటూ పోస్ట్ పెట్టాడు. దీంతో మహేష్పై ప్రశంసల వర్షం కురుస్తోంది. నిన్న మొన్నటి వరకు తిట్టిన ఫ్యాన్స్ అతడిని పొగుడుతూ పోస్టులు పెడుతున్నారు. మరోవైపు ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి వరుస ట్వీట్లతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేశాడు. కోవిడ్ సోకి హోమ్ ఐసోలేషన్లో చికిత్స పొందుతున్న పవన్ కళ్యాణ్ ఫోటో బయటకు రావడంతో దానిపై తనదైన శైలిలో సెటైర్లు వేశారు. పలు సందేహాలు కూడా లేవనెత్తారు. ఒక కనిపించని నీచమైన పురుగు కూడా పవన్ కళ్యాణ్ను ఇలాంటి దయనీయ స్థితిలో పడుకోబెట్టేసిందంటే అసలు హీరో అనే వస్తువు ఈ ప్రపంచంలో ఉన్నట్టా లేనట్టా చెప్పండి ఎవరన్నారంటూ పవన్పై ఆర్జీవీ తన ట్వీట్లను చేశారు.